ఎంసెట్ పరీక్షలో తొలిసారి ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చేయటం ఈ సాంకేతికత ఉద్దేశమన్నారు. గతంలో ఎంసెట్ రాసే అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తీసుకునేవారని, ప్రస్తుత నేపథ్యంలో కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ కు 143,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం తెలంగాణలో 79, ఏపీలో 23 చొప్పున మొత్తం 102 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందని, మొదటి విడతలో విద్యార్థులు వినియోగించిన కంప్యూటర్, మౌజ్, కీబోర్డ్, టేబుల్, చైర్లను పూర్తిగా శానిటైజ్ చేసేందుకు వీలుగా రెండు పరీక్షల మధ్య విరామాన్ని ఎక్కువగా ఇచ్చినట్లు వివరించారు. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ ఉన్న వారుంటే ముందుగానే సమాచారాన్ని ఇవ్వాలని, అలాంటి వారికి చివరి రోజు అంటే 14వ తేదీన ప్రత్యేకంగా పరీక్షను ఏర్పాటు చేస్తామని నిర్ణయించినట్లు తెలియజేశారు.